గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి మనోబలంతో మంచి జరగటానికి అవకాశం ఉంది నాలుగు గ్రహాలు యోగించట్లేదు ఈ సంవత్సరంలో మాస ఫలితాలు వార ఫలాలు వీటిని ఆధారం చేసుకొని అంటే ఇప్పుడు మనం సంవత్సర రీత్యా గురువు శని రాహుకేతులు ఈ నాలుగు గ్రహాలనే స్థూలంగా మనం పరిశీలన చేస్తున్నాం ఈ నాలుగు గ్రహాలు యోగించట్ల మిగతా ఇంకా ఐదు గ్రహాలు ఉన్నాయి మనకి మాసగ్రహాలు అంటే ఒక నెల లోపల ఒక రాశిని పూర్తి చేస్తూ ఉంటాయి సూర్య ప్రధానంగా శుక్ర బుధ ఈ గ్రహాలని ఆధారం చేసుకొని ఇచ్చేటటువంటి శుభ ఫలితాలని మనం దృష్టిలో పెట్టుకొని విజయాలు సాధిస్తూ పోవాలి అలాగే మనోబలంతో ఏకాగ్రతతో ధర్మబద్ధంగా సత్యనిష్టతో న్యాయ నిరతతో పనిచేస్తే పూర్వజన్మ సంపాదితార్జిత పుణ్యము మనని చక్కగా కాపాడుతుంది మన మంచితనం మనని రక్షిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలన చేద్దాం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాన గ్రహాల వల్ల లభించే అదృష్టయోగం అనుకూలంగా లేదు నాలుగు గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ప్రతి విషయంలోనూ ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి చిన్న పొరపాటు జరిగిన మనస్సుపై ప్రభావం పడుతుంది కాబట్టి ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచించండి కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతో కలిసి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి నాలుగు గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి ప్రధానమైనటువంటి గురు శని రాహుకేతులకి ముఖ్యంగా ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీరు చేకూరుతుంది ఇక కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు స్వశక్తితో కూడినటువంటి విద్య లభిస్తుంది ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి గతానుభవంతో పనిచేయాలి సమయస్ఫూర్తి సత్యస్ఫురణ అలాగే చతురత ఇవన్నీ అవసరం ఏ కాలంలో ఏ విధంగా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ అందులో న్యాయం ఉండేట్టుగా ధర్మం ఉండేట్టుగా సత్యం ఉండేట్టుగా చూచుకుంటూ నిజాయితీగా పనిచేస్తే కష్టాలు తొలుగుతాయి ఒత్తిడి కలగకుండా ఉండటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇతరులపై ఆధారపడకుండా నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా పనిచేయాలి ఓర్పు సహనం రెండో అవసరం శాంతంగా బుద్ధిబలంతో వ్యవహరిస్తే నష్టాలు తొలుగుతాయి కుంభరాశి వారి యొక్క వృత్తిని చూచినట్లయితే వృత్తిలో నైపుణ్యం కలుగుతుంది ప్రతిభని ఉపయోగించినట్లయితే మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది ప్రతి విషయంలో కూడా లోతుగా ఆలోచించండి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి బలంతో తగిన విధంగా కృషి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే విదేశ యోగంలో కూడా అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఎంతవరకు విదేశ యోగం మనకి కలుగుతుందో అక్కడున్న అవకాశాలు అర్హతలు పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి ఊరికే అందరు వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్తానంటే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వెళ్ళిన తర్వాత కావచ్చు లేకుండా వెళ్లకుండానే కూడా ఇబ్బందులు ఎదురవచ్చు కాబట్టి ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలి బుద్ధి బలంతో ఆలోచించండి గ్రహదోష నివారణార్థమే మీకు నచ్చినటువంటి ఇష్టదేవతను పుణ్యక్షేత్ర రూపంలో సందర్శించండి సాధారణ ప్రయాణాల్లో తగులు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆర్థిక పరంగా కృషికి తగిన ప్రతిఫలం ఉంటుందని చెబుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బు ఏదైనా ఉన్నట్టయితే దాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి మనం రూపాయికి రెండు రూపాయలు ఖర్చు పెట్టకూడదు అవసరాలకు మించి ఖర్చు చేయకుండా పరిధికి మించి ఏ విధమైనటువంటి నష్టం చేయకుండా మనకున్నటువంటి ఆ పరిమితులకు లోబడి కనుక ఆర్థిక వ్యయాన్ని చేసినట్లయితే బాగుంటుంది అభివృద్ధి విషయంలో ఎంత ప్రయత్నం చేస్తే అంత మాత్రమే అభివృద్ధి లభిస్తుంది భూగృహ వాహన ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి పెళ్లి కాని వారికి వివాహ ఘడియలు మిశ్రమంగా ఉన్నాయి వివాహ ప్రయత్నాల్లో బుద్ధిబలాన్ని ఉపయోగించి సంస్కార భూయిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి వ్యక్తితో వివాహం జరగడానికి అవకాశాలుంటాయి మానవ ప్రయత్నానికి మించింది లేదు దైవ ప్రయత్నానికి సమానంగా మానవ ప్రయత్నం చేసినట్లయితే మేలు కలుగుతుంది సంతాన ఇబ్బందులు రాకుండా శాంతంగా వ్యవహరించండి అపార్థాలకు తావలేకుండా మాట్లాడండి సంభాషణల్లో స్పష్టత సున్నితత్వం ఉండేట్టుగా చూసుకోండి సాంకేతిక లోపాలు లేకుండా వ్యవహరించాలి కుటుంబ పరంగా అందరు కలిసి ఉండాలి కుటుంబంలోని వ్యక్తులతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ధర్మబద్ధంగా వ్యవహరించాలి మంచి విజయం కోసం ఆశయం సిద్ధించే వరకు ధర్మ మార్గంలో ప్రయత్నం చేస్తూనే ఉండాలి న్యాయబద్ధంగా ఆలోచించండి ఆనందము సంతృప్తి మనశ్శాంతి సంకల్ప సిద్ధి మొదలగు ఫలితాలు మన ఆలోచన సరళిలోనే ఉంటాయి కాబట్టి వాటికి లోపం లేకుండా తగు విధంగా సంతృప్తిని పొందే విధంగా దైవధ్యానం చేస్తూ పెద్దల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగితే కుంభరాశి వారికి విశేషమైన దైవానుగ్రహం లభిస్తుంది